వేరు వేయాలంటే కులంలో వ్యవసాయంలో కలుపు ముక్కలు వెంటనే మనం తీర్పడింది. అటువంటిది 9 నెలల పాపను అంత పైశాచికంగా చేసిన మృగాన్ని వెంటనే బహిరంగ ఉంది అని చట్టాన్ని మనం గౌరవించడం కాబట్టి చట్టానుసారంగా నడవాలి కాబట్టి ఈరోజు మన వరంగల్ జిల్లా కోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇవ్వబోతుందని యావత్ ప్రజాంతమంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వేరే వాడు ఇంకొకడు ఇక్కడ తప్పు చేయకుండా ఉండాలి అని అంటే వాళ్ళు శిక్ష వేయాలి, పేరు కూడా ప్రస్తావించాలి. ఆ మూర్ఖుని మూర్ఖుని మృగంగానే ఆ పేరు వర్తి ఇచ్చాలి. ఎందుకంటే ఒక చెల్లెకు, ఒక అమ్మకు, ఒక తల్లికి, ఒక బిడ్డకు యావత్ సమాజంలో ఉన్న ఆడజాతికి ప్రతి ఒక్కరికి భరోసా నింపాలి. ఓహో వాళ్ళ కోర్టు ఉన్నది, న్యాయం ఉన్నది, పోలీసు ఉన్నది, సమాజం ఉన్నది అనే ధైర్యం వాళ్ళకి నింపాలి అని అంటే ఈరోజు ఈ యొక్క తీర్పు ప్రతి ఒక్కరికి గుణపాఠంగా ఉండాలి, ఉండే విధంగా తీర్పు రావాలని మేము భావిస్తున్నాం, వస్తుందని కూడా మేము ఆశావాసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ రోజు కోర్టు చరిత్రలో కూడా 20-25 రోజుల్లో చార్జ్ షీట్ అతి వేగంగా చార్జ్ షీట్ ఫైల్ చేసిన మన వరంగల్ పోలీసులను కూడా మనము అభినందించాలి. ఇప్పటివరకు ఇంత స్పీడ్గా చార్జ్ షీట్ చేసి దాఖలు చేసిన చరిత్ర లేదు. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అడ్వకేట్సే కాదు, సమాజమే కాదు, మీడియానే కాదు, ప్రతి ఒక్క జీవి ఈ మృగానికి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. చట్టం కూడా అదే విధంగా చెప్తుందని మేము భావిస్తూ ఈ తీర్పు ఉమ్మడి రాష్ట్రాలతో పాటు దేశంలో ఒక పెను మార్పుగా ఉండబోతుందని భావిస్తున్నాం. జీవితగైతే మన మానవత్వ విలువలు చూసుకుంటూ అయ్యో పాపం అనే కొన్ని సంఘటనలను కొంచెం దూరం పెట్టి జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష విధిస్తేనే ఇంకొక 100,000 కోట్ల మందికి భరోసానిస్తుంది. ఇంకొక నేరస్తులకు ఇటువంటి మృగాలు పుట్టకుండా ఉంటారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని కూడా అమ్మో ఈ తప్పు చేస్తే ఈ సంఘటన ఉన్నది నాకు మరణశిక్ష పడుతుందనే భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఉరిశిక్షతో పాటు మరణశిక్ష వేస్తేనే ఉరిశిక్షతో పాటు మరణశిక్ష రెండు శిక్షలు వేస్తేనే బాగుంటుందని మేము భావిస్తున్నాం. శిక్ష విధించాలి.